రాజీపాటలో టీడీపీ బీజేపీ ఒకవైపు చంద్రబాబు నాయుడేమో తనపై కుట్ర జరుగుతోంది అంటున్నాడు. తనను లోకేష్ను లక్ష్యంగా ఎంచుకున్నారని అంటున్నారు. ఈ కుట్రకు కేంద్రం ఢిల్లీనే అని బీజేపీనే అని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ముందుగా జగన్తో బీజేపీ లాలూచి పడిందని చెప్పుకొచ్చిన చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆఘాటనే కట్టేశారు. పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని బీజేపీ గేమ్ నడిపిస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇలా ఒకవైపు తమపై కుట్ర జరుగుతోందని అంటూ సానుభూతిని ఆశిస్తున్న చంద్రబాబు నాయుడు అదే సమయంలో బీజేపీతో రాజీ ప్రయత్నాల్లో కూడా ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి టీడీపీ అనుకూల మీడియా వర్గాలు. ఇప్పటికే ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని టీడీపీ అనుకూల పత్రిక స్వయంగా సెలవిచ్చింది. ఈ విషయంలో బీజేపీ మంత్రి ఒకరు చొరవ చూపుతున్నారని, టీడీపీ ఎంపీలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని ఆ పత్రిక పేర్కొంది. ఆ మంత్రి ప్రతిపాదనను ఇప్పటికే చంద్రబాబుకు కూడా తెలియజేశారట తెలుగుదేశం ఎంపీలు. టీడీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి చంద్రబాబుతో టచ్లోనే ఉన్నారు. చివరికి తన మనవడు దేవాన్స్ పుట్టినరోజు కోసం తిరుమల వెళ్లిన చంద్రబాబు తిరుపతి నుంచి ఢిల్లీలోని తన పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి వచ్చిన రాయబారం గురించి చర్చించారట. ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామని, ప్యాకేజీ డీల్తో రాజకీయ వద్దామనేది బీజేపీ ప్రతిపాదనగా తెలుస్తోంది. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న మాటే. ప్యాకేజీ బాగుందని స్వయంగా చంద్రబాబు కూడా సెలవిచ్చారు. అయితే వైసీపీ వాళ్ళు ప్రత్యేక హోదా అంశంతో దూసుకుపోవడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడిపోయారు. అంతవరకు సన్మానాలు సత్కారాలు చేసిన చంద్రబాబు అన్యాయం అనే మాటను అందుకోక తప్పలేదు. వైసీపీ ప్రత్యేక హోదా పోరాటం అంటూ జనాల్లోకి వెళ్లడంతో పాటు పార్లమెంటులో రచ్చరేపడంతో చంద్రబాబు తన మాటలన్నింటినీ పక్కన పెట్టి ప్రత్యేక హోదా రూట్లోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో రాజీ అంటున్నారు. చంద్రబాబుకు కూడా మరో మార్గం లేదు. అందుకు నిదర్శనమే అనుకూల పత్రికల్లో వస్తున్న ఈ వార్తలు. రాజీ ప్రయత్నాలను అనుకూల పత్రికలే ధృవీకరిస్తున్నాయంటే పరిస్థితి ఏమిటనేది స్పష్టమవుతోంది. మరికొన్ని గంటల్లోనే చంద్రబాబు మళ్ళీ మాట మార్చి హోదాతో ఏమీ రాదు, ప్యాకేజీ మేలు, ప్యాకేజీ విషయంలో నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది అని ప్రకటన చేసినా ఎంతమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజానీకం, చంద్రబాబు భజన పార్టీలు ఈ మేరకు ప్రిపేర్ కావడం మేలు.